అర్హులైన వారికి అటవీ భూములపై హక్కు కల్పిస్తామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. బయ్యారం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామమైన కొత్తతండ అర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామమైన పంది పంపులలో పొడి భూములు అటవీ సంరక్షణ సమావేశంను సంబంధిత అధికారులతో కలెక్టర్ నిర్వహించారు. పొడు మరియు అటవీ భూముల పరిరక్షణ మీద నేడు గ్రామసభలో మేము పాల్గొన్నాం. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2005 ప్రకారం అర్హత కలిగిన వారికి పొడు పట్టాలు జారీ చేసిన తదుపరి అటవీ భూమి ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షిస్తామని అటవీ భూముల పరిరక్షణకు మేమందరం కట్టుబడి ఉంటామని అటవీ భూములు పరిరక్షణకు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి సహకరిస్తామని గ్రామసభలో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయుచున్నాము. గారికి ఎంపీటీసీ గారికి మాజీ సర్పంచ్ గారికి అట్లాగే మీరందరూ కూడా ఎన్నుకున్న ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ రాంబాబు గారికి ఈ గ్రామస్తులకి గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. మీరు కొద్దిసేపటి నుంచి ఈ విషయం మీద మాట్లాడుకుంటూనే ఉన్నారు. తర్వాత ఈ గ్రామంలో ఉన్న రకరకాల సమస్యల గురించి మీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్యాక్స్ చైర్మన్ గారు, తర్వాత కొద్దిమంది మహిళలు చాలామంది మాట్లాడటం జరిగింది. ముందుగా బయ్యారం మండలానికి సంబంధించి దాదాపు 16,000 ఎకరాల సమస్య ఒకటి పెద్ద సమస్య వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ధరణి మొదలైన తర్వాత ఈ సమస్య రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించడము, ప్రభుత్వం దృష్టిలో కూడా ఉండడంతో మళ్ళీ వెరిఫై చేసుకుంటూ గత 2-3 సంవత్సరాలుగా జరిగిన విషయాలన్నీ కూడా చూసుకున్నప్పుడు దాదాపు 9,000 ఎకరాల వరకు దాంట్లో ఎటువంటి సమస్య లేదు కాబట్టి దాంట్లో పట్టాదారు పాస్ పుస్తకాలు మిగతావన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎటొచ్చి దాదాపు 1,000 ఎకరాల విషయంలో సమస్య ఉండి జాయింట్ సర్వే చేయడం కూడా జరిగింది. దాని గురించి వారు ఇంతకు ముందర చెప్పడం జరిగింది. దాదాపు 13 గ్రామాలతో మొదలైనది 9 గ్రామాల వరకు ఇది పరిమితమైంది. దాంట్లో అల్లిగూడెం కూడా, ఈ జగత్రావుపేట కూడా ఉంది. దాంట్లో ఈ 7,000 ఎకరాలకు సంబంధించి దాదాపు 3,500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్గా, రెవెన్యూ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. ఒక 4,217 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. కాబట్టి నేను ఇంతకు ముందు కూడా కొద్దిమంది పట్టాలు చూపించి నాకు చెప్పడం జరిగింది. మేము ఇక్కడ చెప్పగలిగింది ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని తేలుతుందో, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చినారో దాని వరకు మాత్రం ఖచ్చితంగా ధరణిలోకి తీసుకొచ్చి అసైన్మెంట్ పట్టా మాదిరి ధరణిలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ గుగులో తచ్చమ్మ, గుగులో ద్వాలి, మాలో సునీత, జాటో సచి, మాలో రమేష్, మధ్యల పాపయ్య, తర్వాత సుమలత, వీరందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచే క్లెయిమ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏవైతే నింపి మనము దరఖాస్తు అంటామో దాన్ని కూడా ప్రింట్ చేసి ఉచితంగా సరఫరా చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి గ్రామానికి కూడా పంపించడం జరిగింది. అవి మీ ఎఫ్ఆర్సీ దగ్గర, తర్వాత కార్యదర్శి దగ్గర, సర్పంచ్ గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. వాటిని తీసుకొని 15 మంది సంబంధించిన కమిటీకి మీరు దరఖాస్తుని సమర్పించండి. పోయినసారి చేసుకున్నప్పుడు కూడా ఈ కమిటీకి సమర్పించే దరఖాస్తులో పూర్తి వివరాలు రాయకపోవడము, పెట్టాల్సిన ఆధారాలు పెట్టకపోవడము, ఇటువంటి కారణాలతోటి చాలామంది నష్టపోయి, హక్కు అర్హత ఉన్నా కానీ నష్టపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మేరకు అవగాహన కల్పించడానికి 1-2 రోజులు పట్టినా కానీ సమయం తీసుకొని అందరికీ అవగాహన రావాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కొద్ది ఓపిక్గా దాన్ని నింపే ఏర్పాటు చూడండి. సహాయం చేయడానికి కార్యదర్శి ఉన్నారు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్